హలో, గుడ్ మార్నింగ్. చిలకల్ని చూస్తా కూర్చున్నారా? పైన వేసి వచ్చారా బియ్యం? చీర్ని ఎలా ఆస్వాదిస్తున్నారా అన్నమాట. చెట్టు మీద చూడండి, చిలకలు ఉంటాయి, చాలా ఉన్నాయి. బియ్యం వేద్దామని వచ్చి ఆల్రెడీ మా మరిది గారు వేశారట. కనిపిస్తున్నాయా మీకు చిలకలు? ఆల్రెడీ పైన ఉన్నాయన్నమాట, భోంచేస్తున్నాయి అన్నమాట, కలిసిపోతున్నాయా? అవును. వద్దులేమ్మా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, తలుపేసి వెళ్ళిపోతాను, తినండి. పైన 100 ఉన్నాయి ప్రేమ, ఇలా తీస్తూ ఉన్నాను, జస్ట్ గుమ్మంలోంచి చూసినాయి అంతే, చెప్పమని ఎగిరిపోయినాయి. అదిగో చెట్టు మీద కూర్చున్నాయి, మళ్ళీ చూడండి, అన్ని చెట్ల మీద ఉంటాయి. ఈ చెట్ల మీద అంతా సేద తీరుతాయి అన్నమాట, మళ్ళీ మన అలికిడి తగ్గిన తర్వాత అప్పుడు వెళ్తాయి. బాయ్, కాఫీ పంపించినా కిందకు వస్తారా? ఓకే. ఉదయమే చిలకల సేవ కోసం వెళ్తున్నాను అన్నమాట అండి. ఎలా పిలిచేస్తున్నాయో చూసారా? కిస్ 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 పని. పొద్దున్నే వాటి సేవ కోసం పైకి ఎక్కాను. అబ్బో, ఎండ వచ్చిందండి, ఎండ నమ్మొచ్చా? అవునా, ఏదో ఒక ఎండలే వచ్చింది కదా. ఎండ చూడండి ఎంత తీక్షణంగా వచ్చినట్టు వచ్చింది. సూర్యభగవానుడు అమ్మా, ఈరోజుకి ఎండ వస్తుంది. వెనక షీట్ తీస్తే వినాయకుడి మీద ఎండ పడుతుంది. జాగ్రత్త, అలా పై నుంచి తీయాలి. ఇంకా 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 అది వినాయక స్వామి దిగువపేట మీద పెట్టుకున్నాను కదండి, ఆయన ఉన్నన్ని రోజులు పూజా మందిరం తలుపు వేయం అన్నమాట అండి, ఓపెన్గానే ఉంచుతాము. అలానే స్వామి పీఠాన్ని 5 రోజుల పాటు ఉంచుతామన్నమాట. 5 రోజుల్లో నాకు నచ్చిన అలంకారాలు అవి చేసుకుంటాను. ఇప్పుడైతే సూర్యకిరణాలు పడుతున్నాయి కాబట్టి ఆ వెనక షీట్ అది ఎట్లానో 2 రోజులు ఉంచాను అనమాట అండి. ఆ పువ్వులు బాగున్నాయని ఇక ఈరోజు తీసేసి వేరే అలంకారం ఏదన్నా చుట్టూ చేద్దామని అనుకుంటున్నాను. కానీ అండి, ఆ సూర్య భగవానుడి కిరణాలే ఆయనకి పెద్ద అలంకారం అండి. ఇక స్వామికి ఉదయమే దీపారాధన వెలిగించేసుకుని పూజ చేసుకుని సూర్యభగవానుడి కిరణాలు స్వామి మీద పడుతూ ఉంటే ఇక లైట్లు అయ్యి ఏం వేయలేదు అనమాట అండి. ఇలా స్వామిని చూసుకుంటూ కూర్చున్నానండి. ఇక మధ్యాహ్నం నుంచి వినాయక స్వామి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నానండి. అంటే 2 రోజుల నుంచి పువ్వులు అలానే ఉంచాం కదా, అవి ఇక ఈ రోజు అంతా తీసేద్దామని అని కూర్చున్నాను. ఇంతలోకి బేబీ కూడా వచ్చిందనమాట అండి. నేను తీస్తాను కానీ స్వామికి బట్టలు మార్చా అంటే అని అంటుంది. నేనేమో ఆ పంచ కట్టడం కష్టం బేబీ, వద్దులే అవే ఉంచుతాను అన్నానంటే, మీరైతే రంగురంగుల చీరలన్నీ కట్టుకుంటారు, స్వామికి కట్టరా అని అని అన్నది. ఆ ఒక్క మాటతో నేను డిసైడ్ అయిపోయానండి. నిజమే కదా, మనమైతే చీరలు, పీకోలు, ఫాల్స్, మ్యాచింగ్ బ్లౌజులు, వర్కులు ఇన్ని చూసుకుంటాం, స్వామికి కట్టడానికి ఏమి ఇబ్బంది అండి. అలా అనుకున్న తర్వాత లేదు లేదు, స్వామికి మంచి పట్టుబట్టలు కట్టాలి అని అనుకున్నాను. నా దగ్గర ఈ పంచల సెట్ ఉన్నది అని లాస్ట్ టైం చూపించాను, మీకు గుర్తుందా అండి? శ్రీరామనవమికి తీసుకున్నా. ఇది మొత్తం పట్టు పంచతోటి ఉన్న మంచి కలరు ఈ సెట్ అంతా ఉంది. ఇవి కేవలం
విగ్రహాలకి వస్త్రాలు కట్టడానికే ఉపయోగిస్తున్నాను అనమాట. అందులో ముక్క ఒకటి కట్ చేసి స్వామికి పంచలాగా కట్టానండి. ఈ పంచ కట్టడం అంటే పెద్ద కష్టంగా ఏం కట్టలేదండి. ఒక అంచుని అలా ఫోల్డ్ వేసి స్వామి పొట్ట దగ్గర అట్లా పెట్టి అటోకంచు ఇటోకంచు వచ్చేలాగా తిప్పాను, అంతే అండి. అంటే పంచ కట్టడం అంటే మనం చుట్టూ తిప్పి పంచ కట్టడం అంటే కష్టం అవుతుంది, కానీ ఇలా కట్టడం ఈజీనే కదండి. కానీ చాలా అందంగా ఉన్నదండి. ముందుసారి పసుపు పట్ల కన్నా కూడా నాకు ఈ పంచ చాలా బాగా నచ్చింది. అలానే చేలాంచలం వేయటానికి పెద్ద అంచు ఒకటి తీసుకున్నాను, దీనిలోదే అండి. ఆ అంచుని స్వామివారి భుజాల మీదుగా రెండు చేతుల మీదుగా ఇలాగ వేస్తే చేలాంచలం చాలా అందంగా వస్తుంది అనమాట అండి. రెండు వెంపుల అంచుని వండ చుట్టూ పట్టుకుంటాను అనమాట అండి. లేకపోతే మట్టి విగ్రహం కదా, ఏమన్నా తగులుతాయి అనే ఉద్దేశంతో చేలాంచలం వేసిన తర్వాత భలే నిండుగా ఉన్నాడండి స్వామి. ఈ పట్లు చాలా బాగున్నాయి అనమాట. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ నిన్న కామెంట్లో కూడా పెట్టారు, నామం చిన్నగా ఉన్నది కదా, పెద్ద నామం ఉన్నది కదా, అదొకసారి పెట్టి చూడండి అమ్మా అని. నాకు కూడా అలానే అనిపించి నామం పెట్టి ఎంత బాగున్నదోనండి. ఇగో చూడండి ఆ కిరీటానికి, ఆ నామానికి, నగలకి, స్వామివారి బట్టలకి భలే మ్యాచ్ అయిపోయిందండి. చాలా అందంగా అనిపించింది అనమాట. ఇక వెనక డెకరేషన్ ఉన్నది కదండి, ఈ పువ్వులు కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. కాకనే ఈ గ్రీన్ ఆకులు లేవన్నమాట. ఆ ఆకుల్ని మా మరిది గారిని తెమ్మంటే ఇక్కడ పూల బజార్లో పూల మార్కెట్లో తెచ్చారనమాట. ఈ కట్ట 50 రూపాయలు అంటండి, కానీ మనకు అవసరం కదా, తప్పదు. అవి తెచ్చుకున్న తర్వాత ఒక ఆర్చ్ రౌండ్ది రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే ఈ పైపు అయితే ఇలా రౌండ్ షేప్లో అనిపించింది నాకు. ఈ పైపు మీకు గుర్తుపట్టి ఉంటారు, మామూలుగా మనం వాటర్ పైపులు ఉంటాయి కదా అదనమాట అండి. దానికి ఈ గ్రీన్ అంతా కూడా చుట్టేసేసి ఫ్లవర్స్ డెకరేట్ చేద్దాము అని చెప్పి చేస్తూ ఉన్నాను అనమాట. బేబీ కూడా ఉన్నది కదండి, ఇద్దరం ఒక ఐడియా ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ముందైతే టేపు, సెల్ఫోన్ టేప్ చుట్టామన్నమాట. తర్వాత అంతా అనిపించింది ఇంత కష్టం అక్కర్లేదు, టేప్ చుట్టిన దగ్గరేమో నొక్కుపోతున్నాయి, దారంతో కడతాం బెటరు అని చెప్పి దారంతో కట్టి మొత్తం ఆకులన్నీ ఇలా పెట్టామండి, బాగా వచ్చింది. అట్లనే ఇక ఈ పువ్వుల్ని అయితే మనం ఏమీ కట్టక్కర్లేదు, జస్ట్ అవి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి అనమాట అండి. ఆ ఆకులు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, బొకేల్లో ఉపయోగిస్తారు కదా ఆ ఆకులు అనమాట, డెకరేషన్ కోసం ఉపయోగిస్తారు కదా. వాటిల్లోకి జస్ట్ ఈ కాడని కట్ చేసి పువ్వుల్ని ఇట్లా గుచ్చితే చాలు, చక్కగా నిలబడే ఉంటున్నాయండి. ఇలానే మొత్తం ఆర్చ్ అంతా కూడా ఈ రంగురంగుల పువ్వులతో డెకరేట్ చేశామండి. ఎవరైనా అనుకోవచ్చు ఏంటండి ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటారు చిన్నపిల్లల్లాగా అని చెప్పి. నాకు ఈ వినాయక చవితి కానీ విశేషమైన పూజలు ఏవైనా సరే అండి, అలంకారం బాగా చేసుకుని పూజ చేసుకుంటే చాలా నచ్చుతుంది అనమాట. అదేదో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా చేస్తున్నానని కాదండి, ఎప్పుడు నాకు ఇదే అలవాటు. పాత ఫోటోలు అవన్నీ కూడా మీకు ఎప్పుడు పెడుతూ ఉంటాను కదా, 5 రోజుల పాటు వినాయక అయ్యని పెట్టుకుని రకరకాల పువ్వులతో రకరకాల పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట అండి. ఆ అలవాటుతోనే ఇప్పుడు ఇంకా అట్లా చేసుకుంటూ ఉన్నాను. భగవంతుడి ఓపిక ఇచ్చినప్పుడే ఇటువంటివన్నీ చేయగలం, అంతే కదండి. ఇగో చూడండి ఆర్చి ఎంత అందంగా వచ్చిందో, చక్కగా గ్రీన్ ఆకులు రంగురంగుల పువ్వులతో చాలా బాగా వచ్చింది. కొద్దిగా లైటింగ్ కూడా పెడదాము అని అనుకున్నా. ఈసారి లైటింగ్ కొంచెం కలర్స్ కలర్స్గా వెలిగి ఆరుతూ ఉంటాయి చూడండి, అవి మన బందిట్లోకి వెళ్తే వినాయక స్వామికి ఆ లైట్లో వినాయక స్వామిని చూస్తే చాలా బాగా నచ్చింది అనమాట అండి. అందుకనే అది తెమ్మన్నాను. ఇది 100 రూపాయలు అంటండి, బాగానే పర్వాలేదు అనిపించింది. ఏం లేదు, ఆ స్ట్రింగ్ని మొత్తం ఈ పూల ఆర్చ్ మీద అంతా వేస్తూ ఉన్నాము, అంతే అండి. తర్వాత లైట్లు ఆన్ చేయగానే స్వామి అండి దీప్యమానంగా వెలిగిపోతున్నట్లు భలే బాగా కనిపించాడండి. శుక్లాం వరదలం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాన ఏకదంతముపాస్మహే. మన ఇంటి దగ్గర పందిట్లో సాయంత్రం పూజ స్టార్ట్ అయింది అనమాట అండి. అప్పుడే పూజ చేసుకుంటూ ఉంటానంటే నేను పూజ చేసుకునే టైము అక్కడ పందిట్లో వినాయక స్వామికి పూజ చేసే టైము ఒకటే కావడంతో మైక్లో ఆ మంత్రాలు అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి అనమాట అండి. అలానే నేను చదువుకుంటూ చేసుకుంటాను అనుకోండి, కానీ ఆ మైక్లో అయ్యవారు చేయించే పూజ వింటూ చేసుకోవటం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. అలానే ఈ పూటేమో నా దగ్గర ఉన్న బంగారు పూలు, అంటే
సిల్వర్ మీద బంగారం కోటెడ్ తోటి ఉన్న ఆ పువ్వులతో స్వామిని పూజించాలని అనుకుంటున్నా. ఓం గణనాథాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. స్వామికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపించిందండి. ఉదయం పూట ఎలా అయినా సరే కొద్దిగా హరీబరీగా ఉంటుందండి. ఇంట్లో అందరూ ఉంటారు, టిఫిన్లు చేయాలి, కాఫీలు అందించాలి, మన పనులు ఉంటాయి. ఇట్లా ఒక విధమైన తొందరలో పూజ చేసినట్లు అనిపిస్తుంది. సాయంత్రం పూట మాత్రం చక్కగా నెమ్మదిగా మనకి నచ్చినట్లుగా పూజ చేసుకుని, నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకుని, నాకు వచ్చిన పాటలన్నీ పాడుకుని ఎంతో ఆనందంగా పూజ చేసుకుంటానండి. సాయంత్రం పూట పూజ ఎలాగైనా మనకి చాలా ప్రశాంతతని ఇస్తుందండి. ఏదో ఒక టైం అండి మనం స్వామిని పూజించడానికి మనకి వీలైన మంచి టైంని ఎంచుకుంటే బెటర్ అండి. స్వామికి పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయని కొట్టి సమర్పించి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించానండి. మొన్న కామెంట్స్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారండి, మీ పాత గంట ఎందుకు ఉపయోగించటం లేదు, అది ఆ సౌండ్ చాలా బాగుండేది అని చెప్పి. అది ఆ బెల్ ఊడిపోయిందనమాట అండి, దాన్ని బజార్ తీసుకువెళ్ళి బిగించాలి. గంట ఉంది కానీ ఆ బెల్ ఎక్కడ పెట్టాను అన్నది కనపడట్లేదు. అందువల్ల అత్తమ్మ వాళ్ళ ఆ పాత గంట యూజ్ చేయట్లేదు అనమాట అండి. మీరు అన్నది నిజమేనండి, ఆ పాత గంట అయితే సౌండ్ చాలా బాగుంటుంది, సేమ్ టెంపుల్లో లాగా అనిపించేది. కానీ మరి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అదే వాడాలి కదండి. కానీ స్వామికి మంగళహారతి తీసుకున్న తర్వాత అండి స్వామిని చూస్తే అసలు 1000 కళ్ళు చాలవు నీ రూపము కాంచుటకు, 1000 చేతులు చాలవయ్యా నీ పూజలు చేయుటకు, 1000 స్వరములు చాలవయ్యా నీ స్మరణము చేయుటకు, 1000 జన్మలు చాలవయ్యా నీ విభవము తెలుపుటకు అని ఒక పాట ఉంటుందండి. పాత పాట అనమాట అది. ఆ పాట గుర్తుకొచ్చింది అనమాట అండి. నిజంగా స్వామిని చూడటానికి 1000 కళ్ళు చాలవా అన్నట్ల అంత అందంగా ఉన్నదండి. నిజానికి వినాయక చవితి రోజున కట్టిన పంచ కన్నా కూడా ఇంకా ఈజీగా ఈ పంచని కట్టేయటం జరిగింది. కానీ ఎంత అందంగా ఉన్నాడోనండి స్వామి. మీకు నచ్చాడా అండి? నాకైతే అసలు ఏదో కన్నుల పండుగగా ఉన్నట్లు ఉన్నదనమాట. స్వామి చక్కగా అలాగా పీఠం వేసుకుని మన ఇంట్లో కూర్చున్నట్లుగా అనిపిస్తోంది. చాలా ఆనందంగా అనిపించిందండి. మీకు ఈ పంచ నచ్చిందా, వినాయక చవితి రోజున కట్టిన పంచ నచ్చిందా తప్పకుండా చెప్పండి. అలానే ఇక స్వామికి రకరకాల ఉపచారాలన్నీ చేసుకుంటూ నాకెంతో ఇష్టమైన గణపతి తాళం చదువుకుంటూ స్వామికి రకరకాల ఉపచారాలు చేసుకున్నానండి. గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్ గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి మీస ప్రియం కరధృత పరసం కంకణపాణిం కబలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నృత్యం సురచితమణి మకుటం ప్రణమత దేవం ప్రకటిత తాళం షడ్గిరితాళమిదం షడ్గిరితాళమిదం లంబోదరవర కుంజాసురకృత కుంకుమవర్ణధరం శ్వేతసశృంగం మోదకహస్తం ప్రీతిసవనసఫలం నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతితం నయనత్రయవర నాగవిభూషణ నానాగణపతితం
తత్నాగణపతితం తత్నాగణపతితం. అలా స్వామికి రకరకాల పాటలు పాడుకుంటున్నాను, స్తోత్రాలు చేసుకుంటున్నాను, ఇంకా తనివి తీరటం లేదండి. కొన్ని పువ్వులు తెచ్చి పైన పాలవెల్లి ఉన్నది కదండి, పాలవెల్లిలో పత్రి అంతా తీసేశాను, ఈ పువ్వులతో అలంకరించాను అనమాట అండి. అవి కూడా చాలా అందంగా అనిపించినాయి అనమాట. ఆ పాలవెల్లిని గిరగిరా తిప్పుతూ అలా స్వామికి ఏదో అలంకారం ఏదో చేసుకుంటా అంటే మనసుకి ఎంత చేసినా తనివి తీరటం లేదండి. ఇంకా ఈ పువ్వుల్ని ఇలా పెడదామా అలా పెడదామా ఇట్లా అనిపిస్తోంది. ఇదంతా నేను భక్తి అని చెప్పట్లేదండి, మనల్ని వేరే వ్యాపకం వెంప అసలు ఆలోచించనివ్వకుండా చేసేది మాత్రం ఈ భక్తి మార్గం అని నేను అనుకుంటున్నానండి. అందుకనే ఆ స్వామికి రకరకాల అలంకారాలు చేస్తూ నన్ను నేను మర్చిపోతాననే చెప్పాలన్నమాట అండి. ఈరోజు చేసిన అలంకారం నచ్చిందండి మీకు? వెనక కట్టిన ఆర్చి కానీ, స్వామికి కట్టిన వస్త్రాలు, అలానే నామం కూడా పెద్దది పెట్టాను కదా, చిన్న నామం బాగుందా ఇది బాగుందా ఇది కూడా చెప్పండి. ఒకవేళ మీకు నచ్చితే గనక తప్పకుండా చెప్పండి. సాక్షాత్తు ఆ గణపతే నాకు నచ్చింది అని మీ ద్వారా చెప్పించాడు అని అనుకుంటానండి. అలా గంటల తరబడి స్వామి ఎదురుగుండా కూర్చుని చక్కగా చూసుకుంటూ ఉన్నానండి. అలానే ఈ లైటింగ్ కూడా బాగా నచ్చిందండి, పెద్ద కాస్ట్ ఏం కాదు, 100 రూపాయలండి. అటువంటిది ఒకటి తెప్పించి ఉంచుకుంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి దానికి, ఇట్లా మెరుస్తూ ఆగుతూ ఉండేది, నెమ్మదిగా మారుతూ ఉండేది ఇట్లా అన్నమాట. ఇలా మనం పూజకి కావాల్సిన కొన్ని వస్తువులు తెప్పించుకుని ఒక షెల్ఫ్లో పెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా ఇటువంటి పండుగలన్నిటిల్లో వాడుకుంటే చాలా బాగుంటుందండి. నాకు ఈ వినాయక చవితికి స్వామిని తయారు చేసుకోవటం ఎంత ఆనందం కలిగిందో, స్వామిని ఇట్లా రెడీ చేసుకోవటం కూడా నాకు ఇంకా ఇంకా ఆనందం కలుగుతోందండి. మామూలు లైట్లన్నీ తీసేసి కేవలం స్వామి అలంకారానికి ఉంచిన లైట్ల వెలుగులో మాత్రమే స్వామిని చూసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తూ ఉన్నాడండి. ఇలా స్వామిని రకరకాలుగా నేను చూసుకోవటమే కాదు, మీకు వీడియోలో చూపిస్తూ ఉంటే ఎంతసేపు అయినా సరే ఆ వీడియో అవదండి. స్వామిని ఆనందంగా చూసుకుంటూ మురిసిపోయాను అనమాట అండి. ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటానండి.